కరోనా వైరస్ ప్రపంచం సైతం మనకిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వైరస్. దీనికి ఇంతవరకు ఎటువంటి మందు మరియు వ్యాక్సిన్ కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. మనుషుల పాలిట మృత్యువుల తయారైన ఈ మహమ్మారిని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా స్వీయ నియంత్రణే ఔషధంగా భావిస్తున్నారు. నోస్ మాస్క్ మరియు చేతికి గ్లోవ్స్ ధరించడం, మనిషికి మనిషి సామాజిక దూరం వీటిని పాటిస్తూ ఈ వైరస్ని కొంతమేర కట్టడి చేస్తున్నారు. శరీర ఇమ్యూనిటీ పవర్ పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. జీర్ణ వ్యవస్థ సమస్యలు, కాలేయ వ్యాధులతో బాధపడే వారికి COVID-19 ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువట. ఈ వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. COVID-19 ఊపిరితిత్తులనే కాకుండా జీర్ణ వ్యవస్థ సహా పలు అవయవాలను దెబ్బతీస్తుంది. జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచేందుకు ఫైబర్ కలిగిన విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K ఈ విటమిన్లు ఉండే ఆకుకూరల్ని ఎక్కువగా తినాలి. ఫైబర్తో పాటు ప్రోటీన్, B విటమిన్, ఒమేగా 3 ఆమ్లాలు అధికంగా ఉండే తృణధాన్యాలు కూడా జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తిన్నాక బరువు తగ్గడమే కాకుండా టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, ఒబెసిటీ మరియు క్యాన్సర్ల వ్యాధుల ముప్పును కూడా నివారించవచ్చు. ఆరెంజ్, ద్రాక్ష వంటి అధిక ఫైబర్ కలిగి తక్కువ ఫ్రక్టోజ్ కలిగిన పండ్లను ప్రతిరోజు తినడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. తక్కువ కొవ్వుతో కూడిన చికెను, చేపలు వంటివి ఆహారంగా తీసుకోవడం వల్ల శరీర ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీసే డీహైడ్రేషన్ నివారించేందుకు ఎక్కువసార్లు మంచినీటిని తాగాలి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తూ కరోనా ముప్పు నుంచి కొంతమేర బయటపడవచ్చునని డాక్టర్ల అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.